సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కేంద్రం కాస్త వెనక్కి తగ్గినప్పటికీ తాము డిమాండ్లు పూర్తిగా నెరవేరలేదంటూ అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం ఉత్తరప్రదేశ్లోని లక్నో ఊర్లో కిసాన్ మహాపంచాయత్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. మూడు చట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం రైతన్నులతో మాట్లాడేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. కేంద్రం చట్టాల రద్దుపై మాకు పూర్తి స్పష్టత ఇచ్చి రైతులు ఇంటికి వెళ్లడం ప్రారంభించేలా చూడాలి. అలాగే ప్రసంగంలో భాగంగా ప్రధాని క్షమాపణలు చెప్పారు. ఆ అవసరం లేదు, కానీ మా సమస్యలపై తీవ్రంగా దృష్టి సారించాల్సి ఉందని రాకేష్ టికాయత్ వ్యాఖ్యానించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. గత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఈ రద్దుకు ముందే రైతు సంఘాలు మహాపంచాయత్కి పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా సోమవారం రైతులు ఒక దగ్గర చేరి తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఎస్కేఎం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసింది. మిగిలిన ఆరు డిమాండ్లపై చర్చించేందుకు తమతో కేంద్రం చర్యలు జరపాలని అందులో కోరింది. కనీస మద్దతు చట్టపరమైన హామీ ఇవ్వాలని కోరడంతో పాటు లఖింపూర్ కేరీ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేసింది. అలాగే రైతులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో పేర్కొంది. గత ఏడాది కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకురావడంతో ఆగ్రహించిన రైతన్నలు దాదాపు సంవత్సర కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఆ మూడు చట్టాలను రద్దు చేసే వరకు తమ నిరసనను కొనసాగుతుందని కొందరు రైతు నాయకులు ఇప్పటికే వెల్లడించారు. अगर कश्मीर के आतंकवादी आगरे की जेल में आ सकते हैं तो किसानों का हत्यारा वो भी आतंकवादी है, वो भी आगरे की जेल में जाएगा. हमारे मसले बहुत हैं, सरकार हमसे बातचीत कर ले, बातचीत से इसका समाधान निकाल ले. जिस हिसाब से देश के प्रधानमंत्री ने बातचीत करी, बहुत मिठी बात करी, शहर से भी मिठी आवाज थी. हमको खतरा लगता है देश का प्रधानमंत्री इतनी मिठी बात करे, हमको शक होता है. पूर्ण रूप से कमजोर नहीं, हम चाहते हैं कि देश का प्रधानमंत्री मजबूत रहे, लेकिन हमारे मसले भी ठीक करे. कमजोर नहीं चाहते हम कि दुनिया में ये कहे कि प्रधानमंत्री ने माफी मांगी ना, आप सख्त होकर बात करो, लेकिन हमारे मसलों का समाधान करो. मसलों का समाधान नहीं होगा